జగిత్యాల మండలం అంతర్గాములో మహిళా సంఘాల వివో అశ్విని సంఘ సభ్యులకు చెందిన సొమ్ము భారీ మొత్తంలో కాజేసింది. తమ సొమ్ము తమకు ఇప్పించాలని కోరుతూ అంతర్గాము గ్రామ పంచాయతీ ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. దీంతో మనస్తాపం చెందిన అశ్విని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆమెను జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐకేపీలో రైతులు ధాన్యం అమ్మిన సొమ్ము సైతం అశ్విని దాదాపు 5 లక్షల మేర రైతులకు ఇవ్వకుండా కాజేసిందని, ఈ మధ్యనే రైతులకు డబ్బులు చెల్లించిన అశ్విని తాజాగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె ఆత్మహత్య యత్నంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మాకు తెలియదు ఇప్పుడు అవి రాని పైసలు కట్టిపిస్తాము ఇంటికాడ ఏమున్నా కదా అందిపిస్తాము. మహిళా సంఘాలు అంటే మంచి గౌరవం ఉంది కదా మా మీకు తీసుకోవాలి మిమ్మల్ని కాకుండా ఇదేం పద్ధతమ్మా. రాజ్యం పోయించినప్పుడు అది ఇంటికాడ కూకుందట ఇస్తానది నాకు నీ దండం పెడితే నేను రాని పోతుందట అది ఇక చెప్పు. మీరందరూ సభ్యులు కదా మీరు అవునమ్మా ఇప్పుడు ఇప్పుడు ఆ లక్ష్యం కదా చెప్పు మాకేం తెలియదు మొత్తం నువ్వే నిన్న పెట్టాలి కథ చెప్పు కప్పుడు చెప్తాను. నెల 10-20 రోజులు అవుతుంది అడ్లు పైసలు ఏమైనా వస్తున్నాయి అంటే అత్తమ్మ ఇక అత్తయ్య ఇక అత్తయ్య అని అంది. ఎందుకు ఇట్లా అవుతున్నాయి ఆట ఎప్పుడైనా వారం రోజులకు పడే పైసలు ఎక్కువ పడుతున్నాయి వస్తున్నాయి అంటే అన్నది. అత్తమ్మ వేరూర్లకు ఈయోడు ముందు ఎత్తుంది మన ఊరికి వెనుక సీర ఎత్తరట అంటే ఒక 15 రోజులు ఆగిన అట్లా ఇక అట్లా అన్నాక ఆగినాక మళ్ళీ నెలకు చూసినాం పొలాలన్నీ వేసి అయ్యే మళ్ళీ ఇప్పుడు మందు బత్తలు తెచ్చుకోవాలి మేము ఇట్లా వస్తుంది మా అమ్మ లేడు మా ఆయన చనిపోయే మరి నాకు కష్టం ఉంది పైసలతో అని ఇట్లా కూడా అన్నా. అంటే అత్తమ్మ అత్తయ్య నువ్వేం తొందర పెట్టుకో ఏం టెన్షన్ పెట్టుకోకు అత్తయ్య అత్తయ్య అని ఇడికి 3 నెలలు అడ్లమ్మ నుంచి 20 రోజులకు మేము అడుగులు పెట్టినాం అకౌంట్లో చూసుకోమన్నది అకౌంట్లో పచ్చార చూసినాం అకౌంట్లో లేవు పైసలు మళ్ళీ వచ్చి అడిగినాం అడిగితే లారీ మిస్ అయింది అన్నది అడ్లు వేరే మిల్లుకు వాళ్ళ లారీ మిస్ అయింది నేను సార్తో మాట్లాడి అకౌంట్ లేపిస్తాను నువ్వు చూసుకోపోమన్నది మళ్ళీ వచ్చి అడిగితే అకౌంట్లో వాడే చూసుకోపోమన్నది మళ్ళీ 10 రోజులకు పోయి చూస్తే అకౌంట్లో పైసలు లేవు మళ్ళీ వచ్చి అడిగినాం అడిగిలో నాకు హెల్త్ బాగాలేదన్నది అట్ల 20 రోజులు ఉన్నాం మళ్ళీ వచ్చి అడిగినాం పైసలు ఒక అడుగు తెత్తామన్నది ఇక రేపు తెస్తా ఎల్లుండి తెస్తా అప్పటికి ఇప్పటికి ఇస్తా మమ్మల్ని పని చేసుకుని ఇచ్చేయలేదు బత్తది ఇచ్చేది ఊక రప్పించుకుంటుంది పైసలు ఇస్తలేదు ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చింది 3 నెలలు అవుతుంది కథకిది సార్ ఇట్లా మే దాదాపు 3 నెలలు అవుతుంది 3 నెలలు వచ్చింది ఇప్పుడు దాదాపు ఒక 8-10 మందికి రైతులకు ఇంకా డబ్బులు రాలేదు. మరి అక్కడ నుంచి వచ్చినాయి కదా అక్కడ నుంచి వచ్చినాయి వీళ్ళు వాడుకున్నారు వీళ్ళ అకౌంట్లో ఇప్పుడు మా దగ్గర జీరాక్స్లు అవి అన్నీ తీసుకున్నారు తీసుకొని వాళ్ళ అకౌంట్ మా అకౌంట్లో అయినా వాళ్ళ అకౌంట్లో వేసుకొని ఇప్పుడు 3 నెలలు వచ్చింది వాడుకున్నాం అడిగినప్పుడల్లా ఇస్తాం రేపిస్తాం ఆపిస్తాం అని 20 రోజులు ఇప్పుడు నిన్న ఇలా మేడంకు ఫోన్ చేసి అడిగితే మా చేతిలో లేదు అన్ని ఆమె చేతిలో ఉన్నాయి నర్సింగపూర్ ఇలా డబ్బులన్నీ నర్సింగపూర్ తలర్శేఖర్ అని వాడు అయ్యట ఇప్పుడు ఆమె అకౌంట్లు ఉన్నాయట ఇవంటే రేపిస్తా మాపిస్తా అన్ని కూడా కట్టుకుంటా. ఇప్పుడు నువ్వు ఇన్నప్పుడే కాల్ చేతులు కట్టేది ఇట్లా కాదు అర్థమైంది.
వాడేసిన తిట్టిన అసలు అందుకే నన్ను ఇంటికి కూడా వాళ్ళందరితో నన్ను ఎంబట్నే తిరుగుతుంటా. ఊళ్ళో మహిళా గ్రూప్ చేయలేక రాస్తున్నా. ఏ వాటిలో పైసల గురించి గొడవ ఏందంటే 2 రోజులలో తీసుకుపోయి కట్టినాక మళ్ళీ ఇలా గొడవ పెట్టారు. గొడవ పెట్టి లెక్కలు అవ్వటి ఇవ్వటి చూస్తామని అన్నారు. వచ్చింది ఇంటికి బుక్కులు చదువుతున్నాను అన్నది, పక్కింట్లోకి పోయింది తలుపులు వేసుకున్నది. అక్కడ ఉన్నది ఏం తాగిందో ఏమో కింద పడిపోయింది. మేము అందరిని పిలిచి తలుపులు పడుకుంటారు. మా ఇంటికి తీసుకుపోతాను కానీ కుదరదు, నా చేతులు ఏం లేదని అన్నారు. అంటే ఇప్పుడు ఆమె డబ్బులు వాడుకుందని చెప్పాను చేశారా? వాడుకున్నది వాడుకోలేదు, అవి కూడా కట్టిస్తామని మేము ఆరు ఐదుగురు అక్క చెల్లెలు సొంతంగా కూడా పెట్టినాం. ఏమన్నా తేలితే మా చెల్లెల్ని కట్టిస్తామని.